భారత జాతి రత్నానికి యావత్ దేశం కన్నీటి నివాళులర్పిస్తోంది. దేశం మొద్దుబిడ్డను కోల్పోయిందంటూ భావోద్వేగానికి గురైంది. ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టిన వాజ్పేయి అస్తమించడం దేశానికి తీరని లోటు అంటూ ఆవేదన చెందుతోంది. జగమంతా కుటుంబంగా బతికిన అటల్జీకి అంతిమ వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది. మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి మరణం పట్ల రాజకీయ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వాజ్పేయి కన్నుమూత దేశ ప్రజలకు తీరని లోటని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. అటల్జీ లేరన్న వార్త తనను కలచివేసిందని, ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. వాజ్పేయి దేశానికి లభించిన గొప్ప నాయకుడని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అటల్జీ మృతి పట్ల భారతీయులకు తీరని లోటని వ్యాఖ్యానించారు. దేశానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. అటల్జీ ఈజ్ ఎ మల్టీఫేసెట్ పర్సనాలిటీ. ఈజ్ ఎ స్టేట్స్మన్, గ్రేట్ పార్లమెంటేరియన్, గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, గ్రేట్ ఆరేటర్, గ్రేట్ పోయెట్, గ్రేట్ థింకర్ అండ్ గ్రేట్ ఫిలాసఫర్. ఈ సక్సెస్ఫుల్లీ ప్రజెంటెడ్ ఎన్ ఆల్టర్నేటివ్ థాట్ బిఫోర్ ద నేషన్ అండ్ ఫైనలీ కుడ్ సక్సీడ్ ఇన్ కన్విన్సింగ్ ద పీపుల్ టు ఎలెక్ట్ ఎన్ ఆల్టర్నేటివ్ థాట్ అండర్ హిజ్ లీడర్షిప్ టు లీడ్ ద కంట్రీ. హీ సక్సెస్ఫుల్లీ లెడ్ ఎ కోయలేషన్ ఆఫ్ 23 పార్టీస్, ప్రూవ్ టు బి ఏబుల్ లీడర్ అండ్ ప్రొవైడ్ ఎ స్టేబుల్ గవర్నమెంట్. భారతదేశం ఓ గొప్ప నాయకుణ్ణి కోల్పోయిందని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. వాజ్పేయి అస్తమయం ఎంతో మంది గుండెలను ద్రవింపజేసిందని చెప్పారు. భారతాచ రాజకారణామధ్ये ज्यांनी आपलं म्हणून एक अटल स्थान निर्मित केलं होतं आणि आपण असं म्हणू शकतो की राजकारणाच्या क्षितिजावरचा एक बहुत एक तेजस्वी तारा आज निखळून पडलाय. आज कुठेतरी असं वाटतंय आकाशात एक पोकळी निर्माण झाली त्यांच्या त्या ताऱ्याच्या निखळून पडण्याने. त्यांना भारतरत्न देण्यात आलं होतं अटल बिहारी वाजपेयीजींना, पण असं वाटतंय नुसतंच भारतरत्न नाही, खरोखरच भारत मातेच्या मुकुटामधला तो एक हिरा होता. వాజ్పేయి మరణంతో ఓ శకం ముగిసిందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. గొప్ప ప్రజాస్వామ్యవాదిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. హి వాజ్ ఏ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ వెరీ సక్సెస్ఫుల్లీ లీడ్ ద కోయాలిషన్ ఆఫ్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ పార్టీస్ అండ్ కంప్లీటెడ్ ఫుల్ 5-year టర్మ్స్ అండ్ అనదర్ ఇయర్ యాజ్ కోయాలిషన్ లీడర్. From 1999 to 2004, he was the leader of the coalition. Before that 1 year, he led the coalition and lost the no confidence vote by one vote only. Before that, of course, he was prime minister as the leader of the single largest party for a very short period of time. వాజ్పేయిపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఒక గొప్ప వక్త, మంచి కవి, ప్రజాసేవకుడు, ఒక గొప్ప ప్రధానమంత్రి అని కొనియాడారు. అటల్జీ మృతికి ట్విట్టర్ వేదికగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు నివాళులర్పించారు. వాజ్పేయిని తాను బాపూజీ అంటూ ఆప్యాయంగా పిలుచుకునేవాణ్ణని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ట్వీట్ చేశారు. ఆయన్ను కలిసే భాగ్యం తనకు కలిగిందని, కవిత్వం, సినిమాలు, రాజకీయాల గురించి బోలెడు విషయాలు చర్చించుకున్నామన్నారు. जन्म मरण का अविरत फेरा जीवन बन जारों का डेरा. ఇక భారత జాతికి అటల్జీ చేసిన సేవలు మరవలేనివన్న సచిన్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.